రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకునే రాజకీయ నిర్ణయంపై రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు అది నిజం కాబోతుందా ఆయన రాజకీయాల్లో సమిధ కాబోతున్నారా అనే మీమాంస పొంగులేటి ప్రేమించే ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది ఆయన ఇంటికి బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి బీజేపీ నేతలు వస్తున్నారని వార్తలు రావడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే సంకేతాలు బలంగా వెళ్తున్నాయి బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే రఘునందన్ రావు మరికొందరు బీజేపీ నాయకులు ఖమ్మం వెళ్లారు ఖమ్మంలోని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్నారు ఇటీవల పొంగులేటిని బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఈటెల రాజేందర్ బృందం ఆయన ఇంటికి వెళ్లారు ఈ అంశం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర చర్చనీయాంశమైంది చర్చనీ అంశమైంది తాను ఏ పార్టీలోకి వెళ్తానని పొంగులేటి ప్రకటించినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది ప్రాంతాల్లో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేశారు పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం ప్రకటించారు కొద్ది రోజుల వరకు కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ నేడు పొంగులేటి ఇంటికి బీజేపీ నేతలు రావడంతో కాషాయం వైపు ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది అయితే బీజేపీలో నిజంగా చేరబోతున్నారా లేదా అని రాజకీయ వర్గాలు ఆరాధిస్తున్నాయి ఇది జరిగితే జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారుతుందా బీజేపీకి జిల్లాలో పదికి పది సీట్లు వస్తాయా అంటే ఇది కానిపని అంటున్నారు విశ్లేషకులు ఖమ్మం జిల్లాలో ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు బలం బలగమున్నాయి అందువల్ల పొంగులేటి లాంటి వ్యక్తి చేరి తనకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటాడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు ఆయన అడుగులో అడుగులేసిన హితులు సన్నిహితులు బీజేపీ నేతలను ఇంటికి ఆహ్వానించడంపై అంతర్మధనంలో పడ్డారు కింగ్ కర్తవ్యమనే ఆలోచనలు చేస్తున్నారు అందుకు కారణం లేకపోలేదు ఖమ్మం జిల్లాలో బీజేపీకి కనీసం ఉనికి లేదు పైగా ఇక్కడ రేపు సీట్లు వస్తాయనే గ్యారంటీ లేదు బీఆర్ఎస్ తనను అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పదికి పది సీట్లు గెలుస్తామని తొడగొట్టి సవాల్ చేసిన పొంగులేటికి బీజేపీలో చేరితే ఇది సాధ్యమయ్యే పని కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు దీంతో ఆయన ఒట్టు తీసి గట్టున పెట్టుకోవాల్సిందే అంతేకాదు ఆయన మంచి మాటకారితనం వల్ల కష్టం వల్ల ఒకటి సీటు గెలిచినా అది బీజేపీ ఖాతాలోకి వస్తుంది తప్ప పొంగులేటి వల్ల వచ్చిందనేది ఉండదు దీంతో బీఆర్ఎస్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని చేసిన సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాల మిగిలిపోవడం ఖాయమని చెప్పొచ్చు తాను ఏ పార్టీకి వెళ్లేది సమయం వచ్చినప్పుడు చెప్తానని తప్పకుండా చెప్పే చేరుతానని తరచూ చెబుతున్న పొంగులేటి వ్యూహాత్మకంగా బీజేపీ నేతలను ఆహ్వానించారా సంకేతాలు ఇచ్చేందుకే చేశారంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి గతంలో కాంగ్రెస్ నేతలను బీజేపీ నేతలను కలిసిన పొంగులేటి రహస్య ప్రదేశాల్లో కలిశారని పుకార్లు ఉన్నాయి సీఎల్పీ నేత పొంగులేటిని కలిసేందుకు సమయం అడిగితే ఇష్టపడలేదు కానీ నేడు నేరుగా బీజేపీ నేతలు రావడానికి అంగీకరించి మర్యాదలు చేయడంపై పొంగులేటి రాజకీయంగా తప్పటడుగు వేస్తున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి